విజయనగరం జిల్లా మెంటాడ గ్రామం ఉపాధి కూలీలు ఒకపూటే పనులు పెట్టాలని డిమాండ్ చేస్తూ మండల పరిషత్ కార్యాలయం ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాములు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వేతనదారుల సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ భానుమూర్తికి మహిళా కూలీలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కూలీల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎవరిని ఆశ్రయించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి మెట్రు షేక్ హుస్సేన్, కురుకు లీల, జాడ శ్రీదేవి, చిప్పాడ ఉమ, బర్ల ఆదిలక్ష్మి, కేసరి గౌరీ, కిలాడి దుర్గ, కెంగువ లక్ష్మి, తాటి సత్యం, గులిపల్లి సూర్యనారాయణ, రొగోళి కన్నబాబు, తాడి కృష్ణ ఉపాధి కూలీలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారికి అయితేనేమి, బీడీ డుమా అయితేనేమి, గౌరవ మంత్రి వర్యులకి అయితేనేమి చెప్పడం జరిగింది. రాకపోతుంది ఇచ్చాం ఒక కోటి పని ఎనిమిది గంటలకు వెళ్ళి 11 గంటలకు పూర్తి చేసి వచ్చేస్తారు. వాళ్ళకి న్యాయం చేయాలి. ఇది పరిస్థితి మాటకి స్పందించారు. మేదకు రాద్దాం, మేదకు రాసినప్పుడు ఇది పరిస్థితి ఆయన వచ్చింది. మనకి ఒకే యాప్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. మనకి డైరెక్ట్గా విజయవాడ స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది లేదు. అక్కడి నుంచి మనకి విడత విడతలుగా మనకి వారం వారం కోసం ఇబ్బంది పడకూడదు. ఇప్పుడు అది లేదు. నేరుగా యాప్ ఇచ్చి ఎవరైతే మీకు మేట్ ఉన్నారో, ఎక్కడైతే పని చేస్తున్నారో, ఆ పని దగ్గరే ఎంతమంది వచ్చారో మీ ఫోటోలు పెట్టి మీరు చేసిన పనిని బట్టి అక్కడే వెంటనే ఆ యాప్లో యూజ్ చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, మన గవర్నమెంట్ కాదు, ఇక్కడికి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తుంది. వాళ్ళు ఇచ్చారు యాప్ కాబట్టి ఆడికి వెళ్ళిపోతుంది. తదుపరి దాని తాలూకా అమౌంట్ మీ పన్ను బట్టి అక్కడి నుంచి ఈ విధంగా పడే ఏర్పాటు చేయాలి. మీ పన్ను బట్టి మీ మేటు గారు చేసే జాతను బట్టి మీ టెక్నికల్ అసిస్టెంట్ గారు ఇచ్చే రికార్డింగ్ బట్టి ఈ రకంగా జరుగుతుంది.